ఎన్నికలు అప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000. ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష, ఊరెవరు డప్పు వేసుకొట్టారు అధ్యక్ష. చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళి ఆపండి అమ్మా, నాకు మాట్లాడనివ్వండి. ప్రతి ఇంటికి వెళ్ళి చిన్నపిల్లలకేమో నీకు 15,000, నిరుద్యోగులకేమో 36,000, మహిళలు కనిపిస్తే 18,000, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే 48,000, రైతులు కనిపిస్తే 20,000, ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో అవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష, ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు బడ్జెట్ లో, ఈ బడ్జెట్ కి, మేనిఫెస్టోకి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. నిజం చెప్తున్నా, ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. ఎన్నికలప్పుడే ఎవరికి ఏం కావాలి, డబ్బులు లేకపోయినా పర్వాలేదు సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష. సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష. ఏదో అధ్యక్ష సంపద సృష్టి, ఎక్కడ సంపద సృష్టి? వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష, వాళ్ళ నంబర్ తీసుకున్నారు, వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు, వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష. మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి, ఇన్ని వేలు వస్తాయి, ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అని చెప్పారు అధ్యక్ష. ఏవా అధ్యక్ష, లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది, ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష. అలాగే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష. ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష వాళ్ళు? అసలు ఆ బాండ్స్ కి, ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు వీళ్ళు మేనిఫెస్టోకి ప్రజాగలం 2024 అని పేరు పెట్టారు అధ్యక్ష. అసలు ప్రజాగలం కాస్త ప్రజా గరళంగా అయింది అధ్యక్ష, సూపర్ సిక్స్ సూపర్ చీట్స్ గా అయిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారంటీలా తయారు చేస్తారు అధ్యక్ష. అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి, బడ్జెట్ లో కేటాయించిన నిధులకి పోలిస్తే తల్లికి వందనం, తల్లికి. మంత్రి గారు, అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారు అనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు, రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష. కాదధ్యక్ష, అసత్యాలు మాట్లాడుతున్నారు. మేము రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు, అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాము, పెన్షన్ ఇచ్చాం అధ్యక్ష, పెన్షన్ రద్దు ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం అధ్యక్ష, దీపం 2 కింద సిలిండర్ ఇచ్చాం అధ్యక్ష. మరి సిపిఎస్ రద్దు అన్నారు, వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష? 2,000 రూపాయలు పెన్షన్, 3,000 చేసేస్తామన్నారు అధ్యక్ష, 5 సంవత్సరాలైనా చేయలేకపోయినారు అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులు మేము తీర్చుకుంటూ, వాళ్ళు చేసిన అప్పులు మేము తీర్చుకుంటూ మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, సంపద సృష్టించాం. కూర్చోండి మేడం. హలో గారు, కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి. టైంలో నాకు మాట్లాడనివ్వండి అధ్యక్ష. ఒకవేళ ఏమైనా వాళ్ళు చెప్పాలనుకుంటే నాది మాట్లాడేశాక ఇవి తప్పులు మాట్లాడానని నేను చెప్పానండి అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ చూశాక ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే, కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా తయారైంది అనేసి మా పరిస్థితి అని ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 98.5% హామీలు నెరవేర్చారు అధ్యక్ష. అతను ఇచ్చిన అమ్మఒడి ఆపేశారు అధ్యక్ష, రైతు భరోసా ఆగిపోయింది, విద్యా దీవెన ఆగిపోయింది, వసతి దీవెన, సున్నా వడ్డీ బకాయిలు అన్ని ఆపేశారు అధ్యక్ష, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష, పాఠశాలల్లో నాడు నేడి పనులు ఆపేశారు, మత్స్యకార భరోసా లేదు, వాహన మిత్ర లేదు, కాపు నేస్తం లేదు, ఈబీసీ నేస్తం, చేయూత ఏమీ లేవు అధ్యక్ష. అసలు ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నిర్మూలించడం కోసం ఉపయోగపడిన పథకాలన్నీ ఈ రోజు లేవు అధ్యక్ష. వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ ఇస్తాము, రెట్టింపు సంక్షేమం మేము ఇస్తాం చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లేశారు అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రజల ఆశలు ఉసూరు మనిపించాయి అధ్యక్ష. ఈ రోజు తీసుకుంటే ఇవాళ మేనిఫెస్టోలో మొదటి హామీ అధ్యక్ష, మనం చూస్తే యువగలం 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాము, లేదంటే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. 20 లక్షలు ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పటికీ 5 నెలలు 6 నెలలు అవుతుంది అధ్యక్ష, కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ 16,367 పోస్టులు ఇచ్చారు అధ్యక్ష.
కానీ అందులో 10,000 పోస్టులు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష, ఎన్నికల వల్ల అది ఆగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు నవంబర్ 5న డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఏది అధ్యక్ష, నవంబర్ 5 అయిపోయింది కదా, నోటిఫికేషన్ ఎక్కడుంది అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. 12 నెలలకి తీసుకుంటే 7,200 కోట్లు అవసరం. అది కూడా దాని గురించి రూపాయి కూడా ఒక పైసా కూడా ఇందులో విదల్చిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ మేడం, రన్నింగ్ కామెంటరీ కరెక్ట్ కాదు. క్యాలెండర్ ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 అంతకంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1 నెల జీతం ఇస్తామన్నారు అధ్యక్ష. ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిగా ఉంది అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1 నెల జీతం ఇస్తామన్నారు, IR ప్రకటిస్తామన్నారు. మేనిఫెస్టోలో పెట్టినవే నేను చెప్తున్నాను అధ్యక్ష. అసలు ఇంతవరకు IR లేదు అధ్యక్ష, PRC ఎప్పుడు వేస్తారో తెలియదు అధ్యక్ష. ఈ 5 నెలల్లో 1 DA కూడా ఇవ్వలేదు అధ్యక్ష. టీచర్స్ అయితే ఈ ప్రభుత్వం మీద జోకులు వేసుకుంటున్నారు అధ్యక్ష. టీచర్స్ అయ్యారు అధ్యక్ష, ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి చేతుతూ కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు. ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి IPS IAS ఆఫీసర్ వరకు ఎవరికి కూడా DA కానీ TA కానీ ఇంక్రిమెంట్లు కానీ PRC కానీ ఏమీ లేవు అధ్యక్ష. జీతాలు కూడా 1వ తారీఖున పడతాయా, 15వ తారీఖున పడతాయా, 1 నెలకి పడతాయా, 2 నెలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మింగలేక 5 సంవత్సరాలు పనిచేశారన్న సంగతి మర్చిపోయి పాప అప్పుడుదే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకుని మాట్లాడమని చేసుకోండి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్లు పెళ్లి చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు, తను మాట్లాడారు, నేను మధ్యలో మీకు అడిగాను, మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక అని వీళ్ళు అనుకున్న వీళ్ళు ఉన్నారు అధ్యక్ష కక్కలేక మింగలేక, కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈరోజు గుండెలు మీద చేసుకొని 1వ తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి 1వ తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్లోని TA కూడా మేము ఇచ్చున్నాము. వీళ్ళు ఏంటంటే, వీళ్ళ అత్యాశ ఏంటంటే, వీళ్ళు 5 సంవత్సరాలు కనీసం TA కూడా ఇవ్వలేదు, ఈ 5 నెలలకు వీళ్ళు PRC అడుగుతా ఉంటే నవ్వు వస్తుంది అధ్యక్ష. ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు IR PRC DA సంఘం తర్వాత ముందు మన జీతాల పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటేనట, గవర్నమెంట్ వచ్చిన మొదటి నెల అట 1వ తేదీ జీతం వచ్చిందంట అధ్యక్ష. 2వ నెల అట 2వ తేదీ వచ్చిందట గవర్నమెంట్ గురించి మాట్లాడండి అధ్యక్ష. మరి డబ్బులు మాట్లాడండి. 3వ నెల 3వ తేదీన వచ్చిందట, 4వ నెల 4వ తేదీన, 5వ నెల 5వ తేదీన జీతం ఇచ్చారంట అధ్యక్ష. అంటే ఇలా 5 సంవత్సరాలు గడిచేసరికి 2 నెలలకు ఇస్తారా అని టీచర్స్ భయపడుతున్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, ఇంకా పథకాల గురించి అధ్యక్ష, సూపర్ శిక్షణ పథకాలకి అధ్యక్ష, సూపర్ శిక్షణ ప్లీజ్.